జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు అయితే కలవడం జరిగింది. కలిసిన అనంతరం అయితే ఒక విషయాన్ని అయితే ఆయన బయటకు చెప్పడం జరిగింది. ఏదైతే వ్యతిరేక ఓటు బ్యాంక్ చెల్లనునని పదే పదే పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్న పరిస్థితి మనం చూసాము. అయితే దానికి సంబంధించిన ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. అయితే ఎలియన్స్ ఉంటుందా లేదనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ చర్చకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసిందని చెప్పుకోవచ్చు. జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి అయితే అని చెప్పడం జరిగింది. ఇదే అంశంపైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ప్రెస్ అకాడమీ చైర్మన్ అలానే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. ఏంటి సార్, పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు వెల్లడించారు, జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయబోతున్నాయి, ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? అంటే దీంట్లో 3-4 కోణాలు ఉంటాయి. ఒకటి జరిగిన తీరు, రెండు జరిగిన దానికి సంబంధించినటువంటి పరిణామక్రమం. ఫస్ట్ ఒకటి, ఆయన పార్టీ మీటింగ్లోనో లేకపోతే రెండు పార్టీలు కలిసో అనౌన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఆయన పార్టీ మీటింగ్తో సంబంధం లేకుండా ఆయన ఒక్కడనే నేనే డెసిషన్ తీసుకున్నానని చెప్పేయడం ద్వారా ఆయన పార్టీ ఎట్లా ఉందో ఆయనే తెలియకుండానే చెప్పేశాడు. అది కాకుండా ఎక్కడో అధికారికంగా ఒక ఫంక్షన్ పెట్టుకోవాల్సిన వ్యవహారాన్ని అనౌన్స్ చేయాల్సిన వ్యవహారాన్ని ఓ జైల్లో అనౌన్స్ చేశాడు. ఓకే, అయినా కూడా సరే, అది ఒక యాంగిల్. రెండు, సాధారణంగా వ్యక్తుల గురించి చెబుతున్నాను, నేను పలానా అని అంటలేదు. కానీ సపోజ్ ఒక వ్యక్తి ఒకరిని పెళ్లి చేసుకుని ఇంకొకరితో ఉంటున్నాడు అనుకోండి, ఉండకూడదు, అది అక్రమ సంబంధం అవుతుంది కదా. ఒకవేళ అక్రమ సంబంధం ఉన్న వారితోటే జీవనం కొనసాగించాలనుకున్నావు లేదా పెళ్లి చేసుకోవాలనో అనుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ పెళ్లి చేసుకున్న మహిళతోటి విడాకులు తీసుకోవాలి కదా. తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలి. సరే, అప్పటికే అక్రమ సంబంధం ఏర్పడినప్పటికి కూడా అదొక పద్ధతి. దురదృష్టవశాత్తు రాజకీయాల్లో ఇలాంటి టెంపర్మెంట్స్ రావడం అనేది ఈ మధ్య చూస్తున్నాం. ఇంతకుముందు నాకు తెలిసి చర్చలు జరిగి వెంటనే అనౌన్స్ చేసాం, అప్పటి వరకు ఈ రకమైనటువంటి బంధం ఉండేది కాదు. కానీ ఇప్పుడు తమాషాగా టీడీపీతోటి జనసేన కలిసిన తీరు కానీ, ఇప్పుడే రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన వైనం కానీ సరిగ్గా నేను ఇందాక చెప్పినటువంటి పోలిక మాదిరిగా అనిపిస్తుంది. ఈయన భారతీయ జనతా పార్టీతోటి పొత్తు ఉంది, అంటే బంధం ఉంది, అంటే అఫీషియల్గా ఆ పార్టీతోటి మామూలుగా ప్రైవేట్ భాషలో మాట్లాడాలంటే వివాహం అని, సామాజిక భాషలో వివాహం అనండి లేదా రాజకీయ పరిభాషలో పొత్తు అనండి ఉంది. కానీ తెలుగుదేశంతో అక్రమ సంబంధం నడుపుతున్నారు గత కొంతకాలంగా, ఇద్దరు కలవటాలు. అసలు బీజేపీని తోటి ఎప్పుడన్నా అవసరమైనప్పుడు కేంద్ర స్థాయిలో ఉన్నవాళ్ళని కలవటానికి మినహాయిస్తే ఇంకా వేరే యాక్టివిటీ లేకుండా ఇక్కడ మాత్రం వీటితోటి కలుస్తున్నాడు. కలుస్తూ అంటే అది అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. కలుస్తూ ఇప్పుడు బీజేపీ వారితో చెప్పకుండా తెలుగుదేశంకి అనౌన్స్ చేశాడు, నేను తెలుగుదేశంతో వెళ్ళిపోతాను అని. మరి అప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటి? నువ్వు మోడీ గారంటే అంత గౌరవం, ఇంత గౌరవం, అమిత్ షా గారంటే అంత గొప్ప, ఇంత గొప్ప అన్నవాళ్ళని ఇంత దారుణంగా అవమానిస్తాడని నేను ఊహించరా. భారతీయ జనతా పార్టీని ఇంత ఘోరంగా పరాభవిస్తాడని నేను ఊహించరా. మరి బీజేపీ వాళ్ళు దాన్ని పరాభవంగా తీసుకుంటారా? మళ్ళీ దాంట్లో ఒక సెక్షను ఈయనకు అనుకూలంగా ఉంది కాబట్టి, టీడీపీ మనుషులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎట్లా గుట్లా దాన్ని మేనేజ్ చేస్తారా, అవన్నీ తర్వాత సంగతి. కానీ ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ ఇట్లా చూస్తే ఇదేంది, బీజేపీతో పొత్తులో ఉండి వాళ్ళకేం చెప్పకుండా వాళ్ళతోటి మాట్లాడకుండా ఈయన సడన్గా టీడీపీతోటి అనౌన్స్ చేశాడేంటి అనేటువంటి భావన వస్తుంది. పైగా బీజేపీ కలిసి వస్తే మాతోటి కలిసి వస్తుందని ఆశిస్తున్నాను అంటారు. గతంలో అచ్చంగా ఇది చంద్రబాబు నాయుడు గారు చేసిన మాదిరిగానే ఉంది. 1998 ఆయన ఎలక్షన్స్లో ఆయన సిపిఐ సిపిఎం వామపక్షాలతో కలిసి పోటీ చేశాడు. పోటీ చేసి 15 సీట్లు వచ్చినాయి ఇద్దరికి, ఆ ముగ్గురికి కలిపి. ఈయనకి 12, వాళ్ళిద్దరికి 3 వచ్చినాయి. 3 వస్తే ఈలోగా బీజేపీకి కేంద్రంలో 12 తగ్గినాయి. తగ్గితే వాళ్ళు అడిగారు ఇట్లా ఫోన్ చేసి. ఈయన అప్పటికే యునైటెడ్ ఫ్రంట్ కన్వీనరు, కథా కమాంశం చాలా ఉంది. వెంటనే ఆయన జంప్ చేసి వీళ్ళతో అసలు కనీసం ఒక మాట కూడా చెప్పకుండా ఈయన బీజేపీలోకి వెళ్ళిపోయాడు. ఎన్డీఏలోకి వెళ్ళిపోయి వాజ్పేయి గారి ప్రభుత్వానికి మద్దతిచ్చాడు. సో ఆ అనుభవం రీత్యా చూస్తే, కాకపోతే చంద్రబాబు నాయుడు గారు
ఆ టైం వరకు బీజేపీతో అక్రమ సంబంధం నడపలా, ఏది రహస్య మంత్రాలు లేకపోతే వాళ్ళ చుట్టూ తిరగటాలు అప్పటి వరకు నడపలా. అప్పటి వరకు కమ్యూనిస్ట్ పార్టీతో ఉన్నారు, వాళ్ళు అడగంగానే వీళ్ళని గాలికి వదిలేసి అటు వెళ్ళాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు తమాషాగా బీజేపీతో ఉంటున్నాడు, పవన్ చంద్రబాబు గారితో అంటే టీడీపీ వారితో కలిసి సంబంధం నడుపుతా ఉన్నాడు. సో ఈ రకమైనటువంటి అక్రమ సంబంధాన్ని రాజకీయాల్లో తీసుకొచ్చిన ఘనతనండి ఇంకోటనండి అది పవన్ కళ్యాణ్ గారికి. అంటే ఒక్కటి సార్, ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్తున్నది ఏంటంటే ఇది తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కోసం కాదు, అలానే జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ భవిష్యత్తు కోసం కాదు, ఇది కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ పొత్తు అనేసి ఆయన చెప్పడానికి అట్లా చూస్తారు. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు అట్లా చెప్పక ఎట్లా చెబుతారు, న్యాచురల్లీ వాళ్ళ ఆయన నేను తప్పు పట్టను. కాకపోతే మీరు అమాయకంగా ప్రశ్న అడిగారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఏమైంది ఇప్పుడు భవిష్యత్తు ఏంటిది, చంద్రబాబు షూరిటీ భవిష్యత్తు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని వాళ్ళు బయలుదేరారు. ఇప్పుడు అక్కడ సమస్య ఏమైంది, చంద్రబాబు గారికి లోకేష్ గారి భవిష్యత్తుకి టీడీపీ భవిష్యత్తుకే గ్యారంటీ లేక కింద మీద పడుతున్నారు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారికి టెన్షన్ పట్టుకుంది, వీళ్ళు వెళ్ళి జైల్లో కూర్చుంటే మన పరిస్థితి ఏమిటని హడావుడిగా జనంలో ఒక మేకప్ చేయడం కోసం, ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు ఈయన సడన్గా ఈయనేమంటున్నారు, మేము ఇద్దరం కలిసిపోయామంటున్నారు. సో ఇది రాష్ట్ర ప్రజల కోసం ఎట్లవుతుంది, పవన్ కళ్యాణ్ గారి ఏకైక లక్ష్యం ఆయన ఒక్కడనే గెలవాలి. తను ఒక్కడే అయితే ఎట్టి బస్సులో గెలవలేడని తెలుసు కాబట్టి తెలుగుదేశం అండ ఉంటే ఆయన గెలుస్తామేమన్న ఆశతోటి ఆయన ఈ ప్రయత్నం చేస్తున్నారు. తప్పితే రాష్ట్ర ప్రజలకు ఏం పర్వాలేదు, ఎవరు బతుకాళ్ళు పోతున్నారు, వీళ్ళేమి గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి లక్ష కోట్ల రుణమాఫీ చేస్తానని చంద్రబాబు గారు చెప్పినప్పుడు ఏం గ్యారంటీ ఇచ్చాడు మన పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు ఆయన 400 హామీలు ఇచ్చినప్పుడు ఏం హామీ, ఏమి భరోసా ఇచ్చాడు? ఈయనే కదా చంద్రబాబు గారిని బండపూసలు తిట్టింది. 2018లో చంద్రబాబు అంత అవినీతి పరుడు లేడన్నాడు కదా. ఇందాకే ఒక సోషల్ మీడియాలో ఒక ఇది వస్తే చూశాను, లోకేష్ నిన్ను క్షమించను గాక క్షమించను, నా తల్లిని దూషిస్తావా, నిన్ను తెత్తున రంకెలేస్తా మాట్లాడిన పెద్ద మనిషి. ఇప్పుడు ఆయనేమో అన్న, ఈయనేమో సినిమా నటులు మా హక్కర్లేదనేమో లోకేష్ గారు, వీళ్ళిద్దరూ పక్క పక్క. ఆయనేమో అలగా జనం జనసేన వాళ్ళని ఆయన. సో వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ముగ్గురు కలిసి మీడియా ముందు మాట్లాడారు. దీన్ని బట్టి వాళ్ళ క్రెడిబిలిటీ ఏమిటి, వాళ్ళ స్టాండర్డ్ ఏమిటి? ఓకే, ఒకవేళ అయినా పర్వాలేదు వాళ్ళు, మేము పొరపాటు, నేను లోకేష్ గారు నేను సినిమా వాళ్ళని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అనిష్టి వ్యాఖ్యలు చేశాను, నేను అందుకు క్షమాపణ చెబుతున్నానంటే అదొక పద్ధతి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు నేను చంద్రబాబు లోకేష్లు ఉన్నంత అవినీతి పరులు ఎవరు లేరన్నాను, నేను విత్డ్రా చేసుకుంటున్నాను, వాళ్ళిద్దరూ కడిగిన ముత్యాలు, వాళ్ళిద్దరు ఉన్నంత అత్యంత నిజాయితీ పరులని నాకు తెలిసిందని చెప్పలేసుకుంటే పర్వాలేదు. ఈ పవన్ బాలకృష్ణ గారు నేను అన్నాను, నాకేదో తెలిసి తెలియక అన్నాను, జనసేన వాళ్ళని అలగాసేన జనం అన్నాను, నేను విత్డ్రా చేసుకున్నానంటే అప్పుడు ఒక ప్లాట్ఫామ్ ఏర్పడింది. చివరికి వీళ్ళ ముగ్గురు కలిసి ప్రజల్ని మోసం చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. అంటే ఆయన ఒక్క ఇంకో మాట కూడా అన్నారు సార్, ఈ ఆలోచన అనేది మొన్నటి వరకు కూడా నాకు లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆలోచన తీసుకున్నాను. అది మాత్రం పశ్చాత్తాపం, అది మాత్రం మీరు ఆయన అన్నాడు కాబట్టి మీరు అడుగుతున్నారు. కానీ నేను రాజకీయ నాయకులు ఉద్దేశించి ఇంత సీరియస్గా చెప్పను, కానీ పశ్చాత్తాపం కాదా, అవునా కాదా, ఆయన ఎప్పటి నుంచి చెబుతున్నారు తెలుగుదేశం చంద్రబాబు గారితో ఎప్పటి నుంచి తిరుగుతున్నాడు, నేను ఏంటది వైసీపీ వ్యతిరేక ఓటును చేయలేమునని చెబుతున్నాడా లేదా, టీడీపీతో మంత్రాలు జరుపుతున్నాడా లేదా, ఈ అబద్ధాలన్నీ నాతో ఎందుకు చెప్పిస్తారు మీ తెలీదా? అంటే సార్ నేను ఇప్పుడే డిసైడ్ అయ్యాను, అందుకే ఈ నిర్ణయం ఇక్కడే. అది కూడా పశ్చాత్తాపం. నేను ఇందాకేమన్నాను, ఒకవేళ అదే నిజమైతే ఆయన పార్టీలో డిస్కస్ చేసి చేయాలి కదా, లేదు నేను ఆల్రెడీ పార్టీతో మాట్లాడానని చెప్పాలి, అవేం చెప్పలేదు కదా, నేను డెసిషన్ తీసుకున్నా అన్నాడు. సో ఆయన ఒకడే ఏకో నారాయణ లాగా డెసిషన్ తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్లే మా పొత్తు పెట్టుకుంటున్నామని చెప్తున్నారు. అంటే ఈయన కూడా ఏమన్నా అవినీతి ఏమైనా కుంభకోణాలు చేశాడా ఏంటి ఈయన కూడా? ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటి, చంద్రబాబు గారిని అరెస్ట్ చేసింది, దేనికోసం అరెస్ట్ చేశారు, దేనికోసం అరెస్ట్ చేశారు? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్. ఆ స్కామ్ గురించి మాట్లాడమనండి, స్కామ్ గురించి మాట్లాడమంటే జగన్ గారు కేసులో ఉంటే మరి మోడీ గారి మీద అప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేసింది, అమిత్ షా గారికి జైల్లో పెట్టారు 6 నెలలు, తర్వాత ఉత్తరప్రదేశ్లో ఇచ్చేశారు, తర్వాత ఎప్పుడో సుప్రీంకోర్టులో ఆయన ఎన్ని బయటపడ్డాడు అటన్నిటి నుంచి. సో అదంతా చరిత్ర ఉంది, మరి అటువంటి వాళ్ళతో ఈయన ఎందుకు కలిశాడు? అట్లా అవన్నీ కాదు, ఇవన్నీ ఏంటంటే ఏదోటి జనంలో ఒక మసిపూసి మారేడికాయ చేయడానికి ప్రయత్నం తప్ప ఇంకోటి రాష్ట్రం కోసం కాదు,
లేదా ఎవరి కోసం కాదు, ఎవరు బతకాళ్ళు పోతున్నారు, శుభ్రంగా సామాన్యులు బతకాలంటే కష్టం ఉంది. నాలాంటి వారిని రోడ్డు మీద ఆపేస్తే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలు చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళని ఆపడం పోలీసు ధర్మం. మిగతా సామాన్యులు ఎవరన్నా ఆపారు ఇక్కడ? ఎక్కడ ఆపారు చెప్పమనండి. సామాన్యులు ఎవరన్నా ఇప్పుడు చంద్రబాబు గారిని తీసుకొస్తున్నాం సామాన్యులు నిలబడితే ఎవరన్నా అడ్డుకున్నారా? అడ్డుకోలేదు కదా. వాళ్ళు వచ్చారు, చూశారు, వెళ్ళారు. రాదలుచుకున్నాళ్ళు, పార్టీ క్యాడర్ వచ్చింది, అక్కడక్కడ వచ్చింది, చూసుకున్నారు, వెళ్ళిపోయారు. ఎవరైతే రోడ్డు మీద అడ్డంగా నిలబడి ట్రాఫిక్ కాపాలని, ఏదో ఆగి తగలబెట్టాలని ఇవి చూశారు, వాళ్ళ మీద పోలీసులు చర్య తీసుకుంటారు తప్ప ఇంకోటి కాదు. ఈయన తన రాజును మించిన రాజభక్తి ప్రదర్శించడం కోసం, విధేయతను మించిన విధేయత, చంద్రబాబు గారికి నేను ఇప్పుడు చాలా విధేయుడినని ప్రదర్శించుకోవడం కోసం చేసిన ప్లాన్ తప్ప, ప్రయత్నాలు తప్ప ఇంకోటి వెళ్ళి రోడ్డు మీద దొరలాల్సినంత అవసరం ఉంది. పోలీసులతో మాట్లాడు, నేను కేవలం మా ఇంటికి వెళ్తానబ్బా, మీరేమి ఇదవద్దు, నేను ఎక్కడ అల్లర్లు సృష్టించను, సిఐడి ఆఫీస్కి వెళ్ళను, అప్పుడు మా వాళ్ళు ఎవరు రాళ్ళు వేసే అవకాశం కూడా ఉండదు అని చెప్తే ఆయన ఎందుకు? బట్ చివరికి అదే జరిగింది కదా, వాళ్ళే తీసుకెళ్ళి కూర్చోబెట్టారు కదా. ఇంకో కంపారిజన్ కూడా చేశాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడు, క్రిమినల్ కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక నేరగాడని సైతం అని చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఉంది ఆర్థిక నేరంలోనే. ఆయనకి ఆయన పెద్ద చదువుకోలేదు. సమస్య ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పెద్ద చదువుకోలేదు. దాంతో ఏమైంది, ఈ విషయాలు తెలియట్లేదు ఆయనకి, ఏది ఆర్థిక నేరం ఏది కాదు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ జగన్ గారిది ఏంటి, వేరే వాళ్ళు పెట్టుబడులు పెట్టారు, అదే తప్పు అంటున్నారు. కానీ ఈయన ఈ కేసు ఏంటి, చంద్రబాబు గారు ప్రభుత్వ ఖజానాకు సమయంలో ఉండవలసిన సొమ్ముని ఈయన దారి మళ్ళించి